ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 28వ అధ్యాయం, 4వ స్కందం 28వ అధ్యాయం 35వ శ్లోకాన్ని చూద్దామండి. ఓకే, ఇప్పటి వరకు కూడా మనము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామండి? మలయధ్వజుడు. మలయధ్వజుడు ఎవరండి? హరే కృష్ణ, మలయధ్వజుడు ఎవరండి? ప్రభుజీ, ఇది పురంజరుడు. వైదర్భిణి అయి ఒక ఆడజన్మ తీసుకుంటాడు కదా, ఈ జన్మలో ఆయన యొక్క భర్త మలయధ్వజుడు, పరమ రైట్ భక్తుడు మా ప్రభుజీ. రైట్ మాతాజీ, వెరీ గుడ్. సో పురంజనుడు మరణించిన తరువాత స్త్రీ ఆలోచనలో మరణించాడు, కాబట్టి ఆయన భావానికి అనుగుణంగా ఆయనకి స్త్రీ జన్మ రావడం అనేది జరిగింది. అది వైదర్భిణిగా జన్మించడం అనేది జరిగింది. వైదర్భిణిగా జన్మించినప్పటికీ, అంటే ఒక స్త్రీ జన్మ జన్మించినప్పటికీ, అంటే ఒక పురుష జన్మ నుంచి స్త్రీ జన్మకి వెళ్ళడము అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఒక మెట్టు దిగటం. దిగినప్పటికీ తనకు పొందినటువంటి కుటుంబము, తను పొందినటువంటి భర్త ఎలా ఉన్నారో చూడండి. ఆధ్యాత్మికంగా తను ఇంకా ఉద్ధరింపబడడానికి అనుకూలంగా ఉన్నారు. ఎందుకు అంటే, ఇంతకు ముందు జన్మలో తను కామికర్మలు చేసి ఉన్నప్పటికీ యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాల ఫలానికి భోక్త ఎవరండి? ఏ యజ్ఞానికైనా భోక్త ఎవరండి? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడే భోక్త. అంటే మనం చేసేటువంటి భావన ఎలా ఉన్నా, మనం కృష్ణుడికి యజ్ఞానికి అర్పించాలి అనేటువంటి భావనలో చేయకపోయినా, కామ్యకర్మల కోసం, దేవీదేవతల సంతృప్తి పరచడం కోసం ఒకవేళ యజ్ఞం చేసినా, ఆ యజ్ఞం అనేటువంటిది ఇండైరెక్ట్ గా కృష్ణుడికే దక్కుతుంది, కృష్ణుడికే చేరుతుంది. కాబట్టి ఈయనకి మళ్ళీ ఒక జన్మ ఎలా ఉంది అని అంటే, చేసినటువంటి కర్మలకి అనుగుణంగా స్త్రీ జన్మ వచ్చింది. ఆ చేసినటువంటి కర్మలకి అనుగుణంగా స్త్రీ జన్మతో పాటు ఆ స్త్రీ జన్మ ఒక ఉత్తమమైనటువంటి కుటుంబంలో వచ్చింది, ఒక మంచి కుటుంబంలో వచ్చింది జన్మ. దానివల్ల ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో, వైదర్భిణి ఎవరైతే ఉన్నదో, ఆమె మలయధ్వజుడు అనేటువంటి ఒక వ్యక్తిని భర్తగా పొందడం అనేది జరిగింది. మలయధ్వజుడు చాలా గొప్ప భక్తుడు. సో ఎంత గొప్ప భక్తుడు అని అంటే, ఆయనకు పుట్టినటువంటి పిల్లలు, పుత్రిక ఎవరైతే ఉన్నారో, 7 మగ సంతానం, ఒక స్త్రీ జన్మించడం అనేది జరిగింది. అయితే ఈ స్త్రీని భక్తి లతతో పోల్చారనమాట. ఈ భక్తి లత ఎవరిని వరిస్తుందండి? భక్తుణ్ణి వరిస్తుంది. సో అలా భక్తి లతని ఒక భక్తుడికి ఇచ్చి వివాహం చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మిగిలినటువంటి 7 ఎవరైతే పుత్రులు ఉన్నారో, ఆ 7 పుత్రుల్ని కూడా ఎవరితో పోల్చారండి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం. ఈ నవవిధ భక్తుల్లో మొదటి 7 ఏదైతే ఉందో అంతవరకు ఆత్మనివేదనం వరకు కూడా పోల్చడం అనేది జరిగింది. ఇక రాగ భక్తి, ప్రేమ భక్తి, భావ స్టేజ్కి వెళ్ళడానికి కంటే ముందు ఉన్నటువంటి ప్రిలిమినరీ స్టేజ్ అనమాట ఇవన్నీ. ఇవన్నీ కూడా మధ్యమ స్థాయి భక్తులకి ఉండేటువంటివి. ఉత్తమ శ్రేణి అంటే ఉత్తమాధికారి భక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు భావ స్టేజ్లో ఉంటారు. వాళ్ళకి భౌతికమైనటువంటి విషయాల పట్ల, ద్వంద్వాల పట్ల అతీతంగా ఉంటారు వాళ్ళు. సో అలాంటి వ్యక్తులు మనకి ఎలాంటి ఎక్స్టసీలో ఉంటారంటే, చైతన్య మహాప్రభు ఎలా ఉన్నారో అలా ఉంటారు. వాళ్ళకి నువ్వు ఒక భక్తుడివి అంటే కూడా, నేను భక్తుణ్ణి కాదు, నేను అపవిత్రమైనటువంటి వాణ్ణి, నేను ఈ భౌతిక లోకంలో శిక్షను అనుభవించడానికి వచ్చాను, ఈ భౌతిక లోకంలో నన్ను ఇంకా ఎందుకు పడేశాడు ఈ భగవంతుడు, నేను ఎప్పుడు ఇంకా బయటికి వెళ్ళాలి, నాకు ఏమీ అంటే, వాళ్ళు ఒక ఎక్స్టసీలో ఉంటారనమాట. సో అలాంటి వ్యక్తి ప్రచారం కూడా చేయడానికి కూడా ముందుకు రాడు. ఎందుకు అని అంటే, నేను ఒకవేళ పవిత్రమైనటువంటి వాడిని అయితే నేనెందుకు ఈ లోకంలోకి వచ్చి ఉంటాను, నాకు ఏ జ్ఞానము లేదు, భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోయి భగవంతుడు
అనేటువంటి విషయం తప్ప వాళ్ళకి వేరే భౌతికమైనటువంటి కార్యకలాపం అనేది ఉండదు. ఆలోచన భౌతికంగా ఉండదు, కర్మ భౌతికంగా ఉండదు. ఇలాంటి వ్యక్తులు ఉత్తమ శ్రేణి భక్తులు. ఇలాంటి కొంతమంది భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముక్త పురుషులు. ఈ ముక్త పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రచారం చేయటం అనేటువంటిది కూడా చెయ్యరు. కాబట్టి ప్రచారం కూడా ఈ లోకంలో అవసరము. మరి అలాంటప్పుడు మధ్యమ శ్రేణి భక్తులు అంటే మధ్యమాధికారులు అనేటువంటి వాళ్ళు అవసరం. మధ్యమాధికారి భక్తులు ప్రచారం చేస్తే అది సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు ప్రచారం చేసే వాళ్ళందరూ మధ్యమాధికారులేనా అంటే కాకపోవచ్చు. ప్రచారం చేసేటువంటి వాళ్ళందరూ ఉత్తమాధికారులు కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఉత్తమాధికారులు అయినప్పటికీ మధ్యమాధికారి స్థాయికి దిగి ప్రచారం చేస్తారు. ఏ విధంగా అయితే శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేశారో ఆ విధంగా. అంటే ఒక మధ్యమాధికారి స్థాయికి నువ్వు దిగకపోతే, అంటే నీ భక్తిలో ఒక మెట్టు కిందకి దిగకపోతే నువ్వు ప్రచారం చేయలేవు. సో అది మనకి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయం. అయితే ఈ మలయధ్వజుడు తన సంతానాన్ని అంతా కూడా పెంచి పోషించాడు. అలా అని భక్తి యోగంలోనే ఉన్నాడు. ఇంతకు ముందు జన్మలో పురంజనుడు చేసిన విధంగా చేయలేదు. సో అది పురంజనుడికి మలయధ్వజుడికి మధ్య ఉన్నటువంటి తేడా. అదే పురంజనుడు భార్యగా మలయధ్వజుడికి భార్యగా జన్మించారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చేశారో చూడండి. ఎప్పుడైతే తన పుత్రులందరూ కూడా, ఈ ఏడుగురు పుత్రులు కూడా ఎప్పుడైతే అర్హతను సాధించారో, వెంటనే మలయధ్వజుడు పుత్రులకి వారసత్వాన్ని అప్పగించేసి వెళ్ళిపోయారు. అయితే దీన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఎలా చెప్పారు దీన్ని అని అంటే, ఒక గురువు అనేటువంటి వాడు తను తన శిష్యులని ప్రయోజకులని చెయ్యాలి. తన శిష్యులకి అర్హతని తీసుకురావాలి ఫస్ట్. ఏది ప్రచారం చేయటానికి అవసరమైనటువంటి అర్హతని తన శిష్యులకి తెలియచేయాలి. ఒకసారి తన శిష్యులు ఆ స్థాయికి వచ్చారు, కృష్ణ భక్తిని ప్రచారం చేయగలరు అని అనుకున్నప్పుడు ఆ గురువు ఏం చేస్తారటండి, ఆ గురువు శిష్యులకి బాధ్యతను అప్పచెప్పి ఇక తను ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేకుండగా తను జనావాసం లేనటువంటి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తన సాధన కంటిన్యూ చేసుకుంటారు. సో ప్రభుపాదుల వారు మనకి అదే విషయాన్ని చెప్పారు. అప్పటి వరకు ప్రతి వ్యక్తి కూడా ప్రచారం చేయాల్సిందే. ఉత్తమ శ్రేణి భక్తుడైనా సరే అవసరమైతే ఒక మెట్టు దిగి తన తరువాత తరాలకి గురువుల్ని అందించిన తరువాత తను గురుస్థానం నుంచి సాధన చేసుకోవడం కోసం వానప్రస్థానికి వెళ్ళడం అనేటువంటిది చెయ్యొచ్చు. సో అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు కూడా మొత్తం ప్రపంచం మొత్తం కూడా తనకి అనుయాయులు ఉన్నారు, ప్రపంచం మొత్తం కూడా తనకి భక్తులు ఉన్నారు. ఈ భక్తులందరికీ కూడా గురువులు కావాలి. అయితే కొంతమంది తన శిష్యుల్ని, అర్హత ఉన్నటువంటి శిష్యుల్ని ఎంచుకొని వాళ్ళందరినీ కూడా గురుస్థానంలో ఉంచి ఆ తర్వాత ఆయన దీక్షను ఇవ్వడం అనేది స్టాప్ చేశారు. అది తను అంటే తన తన తర్వాత తరాల వాళ్ళకి గురువుల్ని అందించారు ప్రభుపాదుల వారు. అదేవిధంగా మలయధ్వజుడు కూడా తన పుత్రుల్ని, ఏడుగురు పుత్రుల్ని ఏడు ఖండాలుగా విభజించి ఈ ఏడు ఖండాలలో ఒక్కొక్క ఖండంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా గురుస్థానంలో ఉంచేశారు. అంటే మనం ఏమనుకుంటాం, భౌతికంగా ఆలోచిస్తే మనం ఏమనుకుంటాం అని అంటే, మలయధ్వజుడు ఒక రాజు. రాజు అయినటువంటి మలయధ్వజుడు తనకున్నటువంటి భౌతిక ఆస్తి మొత్తాన్ని కూడా తనకున్నటువంటి ఏడుగురు పుత్రులకి పంచేసి వెళ్ళిపోయాడు అనేటువంటి భావనలో ఉంటాం. కానీ మలయధ్వజుడు ఒక రాజుగా మాత్రమే లేడు. మలయధ్వజుడు ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొన్నటువంటి వ్యక్తి. మలయధ్వజుడు యొక్క పాలన ఎలా ఉండేది అని అంటే, ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్లేటువంటి స్థితిలో ఉండేది. అలాంటప్పుడు మరి మలయధ్వజుడు ప్రజలందరికీ కూడా రాజు మాత్రమే కాదు, గురువు కూడా. సో అందరికీ ఆధ్యాత్మిక ప్రగతిని ఇచ్చేటువంటి వాడు, అందరినీ కృష్ణ భగవానుడితో కనెక్ట్ చేసేటువంటి వాడు, గురుస్థానంలో ఉన్నటువంటి వాడు. మరి అలాంటప్పుడు ప్రజలందరినీ కూడా పంచేశారు. ప్రజలందరినీ కూడా ఏడుగురు పుత్రుల మధ్యలో పంచేశారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈయన యొక్క ఆధ్వర్యంలో ఉన్నారు. ఇప్పుడు మలయధ్వజుడు వానప్రస్థాశ్రమం తీసుకుంటున్నారు. వానప్రస్థాశ్రమం తీసుకుంటున్నారంటే ఈయన యొక్క భౌతిక కర్మలు స్టాప్ చేస్తున్నారు, ఈయన పాలనా విధానాన్ని స్టాప్ చేస్తున్నారు. మరి ఇలా స్టాప్ చేసినప్పుడు తన పుత్రులని నియమించి వెళ్ళారు అనంటే, ఇక ముందు నుంచి తన పుత్రులు మిగిలినటువంటి ప్రజల మొత్తానికి కూడా ఏడు భాగాలుగా చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క గురువును అప్పచెప్పినట్టు అప్పచెప్పేశారు తన పుత్రుల్ని. సో ఇది ఇక్కడ వరకు జరిగింది. అయితే మలయధ్వజుడు ఎక్కడికి వెళ్ళారంటండి, కులాచల పర్వతానికి వెళ్ళారు. ఎక్కడికండి, కులాచలము అనేటువంటి పర్వతానికి వెళ్ళడం అనేది జరిగింది. కులాచలము అనే పర్వతానికి వెళ్ళినప్పుడు తన భార్యను కూడా, తన భార్య పేరేంటండి, వైదర్భిణి. సో వైదర్భిణి అనేటువంటి తన భార్యను కూడా తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది.
సో ఈరోజు శ్లోకం నుంచి మనం చూద్దామండి. కులాచలి కులా కులాచలము అనేటువంటి పర్వతంలో ఆయన యొక్క సాధన ఎలా ఉంది, ఏ విధంగా ఆయన ముక్తిని పొందారు అనేటువంటి విషయాన్ని మనము రాబోయే శ్లోకాల్లో చూద్దామండి. ఓకే, 35 36. తత్ర చంద్ర తత్పుణ్యసలిలైర్నిత్యం ఉభయత్రాత్మనో మృజన్. పర్శనం తప ఆస్తితః కళావతి మాతాజీ, మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను. ప్రభుజీ నేనేనా చదవాలి? అనుపమా మాతాజీ. సరే, హరే కృష్ణ ప్రభుజీ. కులాచల ప్రాంతమున చంద్రవాస తామ్రపర్ణి వటోదకమన్నడి నదులు కలవు. మలయధ్వజుడు నిత్యము ఆ నదులకేగి స్నానమాడేవాడు. ఆ విధంగా అతడు అంతర్బాహములలో పవిత్రుడయ్యను. స్నానము చేసిన పిమ్మట అతడు కందమూల ఫలములను పుష్పములను తృణములను భుజించి జలములను త్రాగేడివాడు. ఈ ప్రకారము కఠోరముగా తపస్సు చేయగా చివరకు అతడు మిగుల శుష్కించెను. ఓకే, సో మలయధ్వజుడి యొక్క సాధన ఎలా ఉన్నది అనేటువంటి విషయం వర్ణించడం కోసం మనకి ఇక్కడ కొన్ని ఉదాహరణలుగా చెప్పడం అనేది జరిగింది. సో ఈయన కులాచల ప్రాంతానికి వెళ్ళారు, కులాచల ప్రాంతం ఎలా ఉంది అనేటువంటి విషయం కూడా తెలిసారు చెప్పారు. అంటే ఇప్పుడు కులాచల ప్రాంతంలో కొన్ని నదులు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పారు. ఈ నదులన్నీ కూడా పవిత్రమైనటువంటి నదులు. ఇప్పుడు ప్రస్తుతం కులాచల ప్రాంతం ఎలా ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. బహుశా ఇది మన లోకంలో కాకపోవచ్చు, ఇంకెక్కడికో లోకానికి వెళ్ళి ఉండొచ్చు. సో అప్పట్లో వాళ్ళు అంత గొప్పగా అక్కడ ఉన్నటువంటి నదుల పేర్లు కూడా చూడండి, ఈ నదుల పేర్లు కూడా మనకి ఇక్కడ ప్రస్తుతం మన లోకంలో ఉన్నటువంటి నదుల పేర్లు ఇవి కావు. సో బహుశా అప్పటిలో నదుల పేర్లు ఇప్పుడు ఏమైనా నదుల పేర్లు మారాయో, లేకపోతే ఈ నదులు ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. అయితే ఈయన వెళ్ళినటువంటి నదులు అంటే మనం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, వానప్రస్థాశ్రమం తీసుకున్నటువంటి వ్యక్తి ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అనేటువంటి విషయం. సో ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అని అంటే ఇలాంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ ఉంటేనే తప్ప ఆయన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది సాధ్యం కాలదు. మనలాగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా భౌతిక భోగాలను అనుభవిస్తూ ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించాలి అని అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. సో ఆ విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈయన ఒక అరణ్య ప్రాంతానికి అంటే పర్వత ప్రాంతానికి వెళ్ళారు. ఈ పర్వత ప్రాంతంలో నదులు కూడా ఉన్నాయి, అంటే అక్కడ పవిత్రం అవ్వాలి. అంటే చాలామంది అనుకుంటారు మేము ఆధ్యాత్మిక సాధన చేయటానికి మేము ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మేము ఎలాంటి సాధన చేయడం అవసరం లేదు, మేము విధి నియమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాటించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావనలో కొంతమంది ఉంటారు. ఏదన్నా ఒకవేళ గురువు పలానా చెయ్యాలి అని మనకు రూల్స్గా ఇస్తే దాన్ని కూడా మనము కొంతకాలం చేసిన తర్వాత మనకి దాని మీద టేస్ట్ రానప్పుడు, లేకపోతే ఆ టేస్ట్ వచ్చినా కానీ ఇది ఒక కంపల్షన్ లాగా ఉందను మనం దాన్ని త్యజించేటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటాం. కానీ ఇక్కడ అలా చెప్పలేదు. ఎంత గొప్ప భక్తుడైనా సరే, మరి మలయధ్వజుడు ఎంత గొప్ప భక్తుడండి, సో మలయధ్వజుడు ఎంత గొప్ప భక్తుడైనా కానీ ఇప్పటి వరకు తన కర్మలన్నీ ఆధ్యాత్మికంగానే ఉన్నా కానీ ఒక భక్తి లత అనేటువంటి ఒక స్త్రీనే ఒక 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 అమ్మాయినే ఆయన పుత్రికగా పొందినటువంటి వ్యక్తి, మరి ఆయన సాధన కూడా ఎలా ఉందో చూడండి. ఆయన కూడా కఠోరమైనటువంటి సాధన చేశారు. అంటే ముక్తిని సాధించాలి అంటే సాధన అనేటువంటిది కంపల్సరీ. అయితే ఆయన వెళ్ళినప్పుడు హృదయాన్ని పవిత్రం చేశారు, శరీరాన్ని పవిత్రం చేశారు, అంటే అంతర్బాహ్యాలలో పవిత్రం అయిపోయారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, ఆయన తిన్నటువంటి భోజనం గురించి కూడా ఇక్కడ మాట్లాడారు. సో ఆయన ఎలాంటి భోజనాలు తిన్నారంటండి, కందమూలాలని పుష్పాలని ఫలాలని తృణములను భుజించేటువంటి వాడు అని. మనకి కృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు భగవద్గీతలో, అల్పాహార విహారస్య అని. అంటే ఏంటి అంటే మనము మితముగా తినాలి. మితముగా తిన్న వాళ్లే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు.
అందుకని ఈయన ఆధ్యాత్మిక సాధన కోసం వెళ్ళినటువంటి వ్యక్తి భుక్తాయాసంతో భోజనం చేశాడు అనుకోండి, ఏమవుతుందంటే తమో గుణంలో ఉండిపోతాడు. సో ఎక్కువగా నిద్రిస్తాడు, సో బద్ధకం వస్తుంది. ఎక్కువగా తిన్నటువంటి వ్యక్తికి బద్ధకం వస్తుంది. మరి ఎప్పుడూ బద్ధకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడూ నిద్రపోయేటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక సాధన ఎలా చేస్తారు? చేయలేరు. మొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవలేరు. బ్రహ్మముహూర్తంలో ముహూర్తంలో భగవంతుడి నామస్మరణ చేయలేడు, స్నానం ఆచరించలేడు, మంగళహారతి చేయలేడు, ఏమీ చేయలేరు. అందుకని రాత్రి సమయంలో మనం తినేటువంటి భోజనం కొంచెం అల్పాహారంగా ఉండాలి. అలా అని మితాహారం తినాలి కదా అని చెప్పేసి ఆకలితో ఉండకూడదు. మళ్ళీ ఆకలితో ఉంటే కూడా మీకు ఆరోగ్యం అనేటువంటిది క్షీణిస్తుంది, దానివల్ల కూడా మీరు ఆధ్యాత్మిక సాధన చేయలేరు. అందుకని ఆహారం ఎంత తీసుకోవాలి అనేటువంటి దానికి మనకి 7వ స్కందంలో ప్రహ్లాదుడు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, ఆహారము అనేటువంటిది మనకు ఉన్నటువంటి కెపాసిటీలో సగం తీసుకోవాలి. మనకి ఎంత కెపాసిటీ ఉంటే, అంటే మనం 1 కిలో బియ్యం తినగలిగితే 1/2 కిలోనే తినాలా. 1/2 కిలో తిన్నప్పుడు కూడా మనం ఆరోగ్యంగానే ఉంటాం. శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ వస్తాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం తమో గుణంలోకి వెళ్ళాం. మన గుణాల ప్రభావం సత్వగుణంలో ఉంటుంది. ఇంకొకటి, జీర్ణం కూడా మంచిగా అవుతుంది. యాక్చువల్గా పొట్టలో 1/2 ఆహారం, మళ్ళీ మిగిలినటువంటి 1/2లో 1/2 వాటరు, మిగిలిన 1/2 గాలి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే సరైనటువంటి సర్క్యులేషన్ జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ఆహారం అనేటువంటిది చాలా మంచిగా పచనం అవుతుంది. అందుకని చూడండి, అజీర్తి చేసినటువంటి వ్యక్తులు ఆహారం తగ్గిస్తారు, తగ్గించి కొంతకాలం పాటు అవసరమైతే ఉపవాసాలు కూడా ఉంటారు. అందుకనే మనకి ఆధ్యాత్మిక సాధనలో మనము భోజనం చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. ఇంకా మనం 15 రోజులకు ఒకసారి ఏకాదశిని, మళ్ళీ లేకపోతే పండగ రోజుల్లో ఉపవాసమని, మళ్ళీ గొప్ప గొప్ప వైష్ణవులు ఆవిర్భావ దినోత్సవాల్లో లేకపోతే అంతర్ధాన దినోత్సవాలలో మనము ఉపవాసాలు చేయటం అని, ఇవన్నీ ఎందుకు చేస్తాము అని అంటే శారీరకంగా మనము మనల్ని ఫిట్ చేసుకోవడం కోసం. ఇవన్నీ చేయటం వల్ల మనము రజోగుణ తమోగుణ స్థాయి నుంచి సత్వగుణ స్థాయిలోకి వస్తాము. అలా రావడం కోసమే మనం 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేసేది. ఒకవేళ మితంగా తినకుండా, ఒకవేళ ఎక్కువ ఎక్కువ తినేసి మన శరీరాన్ని ఇంబ్యాలెన్స్ చేసి ఉన్నా కానీ 15 రోజుల పాటు కనీసంగా 15వ రోజు ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే మనము మన బాడీ మొత్తాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అందుకనే ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మితాహారం చేయటం. ఆ మితాహారాన్ని ఈయన భుజించారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో అర్థమయ్యేలా చెప్పారు. చదవండి మాతాజీ. భాష్యము: భక్తి యోగమైన పురోగమించుటకు మనుజుడు తన దేహం యొక్క బరువును అదుపులో ఉంచుకొని వలనంట ప్రత్యక్ష విషయమే. మనిషి అతిగా లావెక్కినచో అతడు ఆధ్యాత్మికముగా పురోగమించుట లేదని భావించవచ్చును. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు శరీరం లావెక్కిన శిష్యులను తీవ్రంగా విమర్శించుడి వారు. దాని భావమేమనగా, కృష్ణ భక్తిలో పురోగమింప గోరువాడు అతిగా భుజింపరాదు. పూర్వకాలమున భక్తులు తీర్థయాత్రలకే అరణ్యములకు, ఎత్తైన కొండ ప్రాంతములకు లేదా పర్వతాగ్రములకు చెందడివారు. కానీ అటు తీవ్రముకు తపస్సు నేటి కాలమున సాధ్యపడదు. దానికి బదులు ఇప్పుడు భక్తులు కేవలము ప్రసాదమునే, అది కూడా మితముగానే భుజించవలను. వైష్ణవ పంచాంగం అనుసరించి ఏకాదశి భగవంతుని ఆవిర్భావ దినము, భక్తుల ఆవిర్భావ తిరోభావ దినములు వంటి పెక్కు ఉపవాస దినములు కలవు. దేహమునందలి క్రొవ్వును తగ్గించుటకే అవన్నయ్యను ఉద్దేశించబడినవి. అంతట భక్తుడు అవసరమునకు మించి నిద్రించిపోవుట, బద్ధకమును మరియు మందగుడితనమును దరిచేయనీయకుండుట జరగగలదు. అత్యాహారమనున్నది మనిషిని అవసరమునకు మించి నిద్రించినట్లు చేయును. మానవ జన్మ యొక్క ఉద్దేశము తపస్సే. తపస్సనగా మైథునము, ఆహారాది భోగములను నియంత్రించుటని భావము. ఈ ప్రకారము ఆధ్యాత్మిక కార్యక్రమమునకు సమయము మిగులుటయే కాక మనిషి అంతర్భావములలో పవిత్రుడగును. ఆ విధముగా మనసు దేహము రెండును పరిశుద్ధపడగలవు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనసు దేహము రెండు పవిత్రం అవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా మనసు దేహము రెండు పవిత్రం అవ్వాలి అనంటే మనం తపస్సు చేయాలి. తపస్సు చేయటం అనంటే మనకు ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలని మనం త్యాగం చేయటం.
ఈ త్యాగం చేసేటువంటి విధానంలోనే ఇప్పుడు మనం కావాలి అంటే ఎంతైనా తినచ్చు, మనల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ మనము ఈ శరీరాన్ని పొంది మనం చేయాల్సినటువంటి ఈ శరీరం వల్ల మనం పొందాల్సినటువంటి లాభాన్ని పొందుతున్నామా అనేటువంటిది ప్రశ్నించుకున్నప్పుడు ఈ మితాహారంగా కాకుండా ఆహారం తినడం అనేటువంటిది మన యొక్క శరీరం ఎలా వృధా అయిపోయేలా చేస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి అంటే బాగా తినేటువంటి వాళ్ళని మీరు పరీక్షించండి. వాళ్ళు ఎక్కువగా బద్ధకంగా ఉంటారు, వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక సాధన చేయలేరు, వాళ్ళు పొద్దున్నే లెగలేరు, మధ్యాహ్నం కూడా పడుకుంటారు, గురకలు తీసి మరీ పడుకుంటారు. ఎక్కువ తిన్నప్పుడు మనకు గురకలు కూడా వస్తాయి. సో అంటే ఏంటంటే మనకి ఎప్పుడు గురకు వస్తుంది అని అంటే మనం ఆల్మోస్ట్ ఇక చేతనంలో లేనప్పుడు గురకు వస్తుంది. అంటే వయసు దాటిపోయి లేకపోతే శ్వాసక్రియ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి గురక రావటం వేరు, వయసులో ఉన్నటువంటి వ్యక్తి అన్ని రకాల మంచిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా గురకు వస్తుంది అని అంటే దాని మీనింగ్ ఏమిటి అని అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆయన అంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతున్నారనమాట. అంత డీప్ స్లీప్ అంటే మీరు అరిసినా పిలిసినా పలకనటువంటి ఒక గాఢమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు అని అంటే దానికి కారణం మనం తినేటువంటి ఆహారం వల్లనే అలా జరుగుతుంది. సో ఇలాంటి ఆహారాన్ని నియంత్రించడం ఏదైతే ఉందో, మన సుఖాలను నియంత్రించుకోవటం ఏదైతే ఉందో, ఇది తపస్సు. సో ఇలా తపస్సు లాగా చెయ్యాలి. ఇక్కడ మనకి మనం చెప్పుకున్నటువంటి మాటలు చెప్పారు. సో ఇందులో మితాహారం తినాలి, అంతేకాదు సాధన కూడా చాలా కఠినంగా ఉండాలి. ఇప్పుడు మలయధ్వజుడు మరి ఈ కులాచలానికి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈయన సాధన అనేటువంటిది ఈ విధంగా కఠోరంగా చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. నెక్స్ట్ 37. శీతోష్ణ వాత వర్షాని పాసే ప్రియాప్రియే సుఖదుఃఖే ఇతి ద్వంద్వాన్యా యజయత్ సమదర్శనః హరే కృష్ణ ప్రభుజీ. తపస్సు ద్వారా మలయధ్వజుడు శీతోష్ణములకు సుఖదుఖములకు గాలివానలకు ఆకలి దప్పులకు ప్రియాప్రియములకు దేహమునందు మరియు మనస్సునందు క్రమముగా సమభావమును పొందెను. ఈ ప్రకారము అతడు సమస్త ద్వంద్వములను జయించెను. సో సమస్త ద్వంద్వాలని జయించటము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా చూస్తే ఈ ద్వంద్వాలు అనేటువంటివి మనకి భౌతిక లోకంలోనే ఉంటాయి, ఆధ్యాత్మిక లోకంలో ఉండవు. ద్వంద్వాలను జయించాము అని అంటే దాని అర్థం ఆధ్యాత్మిక లోకంలో ఉండేటువంటి ఒక స్థితిని మనము ముందుగానే పొందాము అని అర్థం. అంటే మనం ముక్త పురుషులం అయ్యాము అని అర్థం. ద్వంద్వాలను జయించకపోతే అంటే మనకి భగవద్గీతలో కూడా చెప్తారు. సో స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు ద్వంద్వాలను జయించేటువంటి స్థితికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఒక భక్తుడు అగ్రసరుడు అయినప్పుడు ఆకలి దప్పికలు లేకపోతే చలి వేడి ఇలాంటి శరీరానికి కలిగేటువంటి బాధలు లేకపోతే శరీరానికి కలిగేటువంటి సుఖాలు ఈ భౌతిక ప్రకృతి వలన మనకి కలుగుతున్నటువంటి రెండు రకాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా జయించటం అనేటువంటిది ఏదైతే ఉందో అది ద్వంద్వాలను జయించినటువంటి స్థితి. సో ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే తపస్సు ద్వారా వస్తుంది. అంటే మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధనే తపస్సు. ఈ తపస్సుని ఎప్పుడైతే మనం నిరంతరం చేస్తూ ఉంటామో, ఈ సాధనని ఎప్పుడైతే మనం నిరంతరం చేస్తూ ఉంటామో, అలా చేయడం వల్ల మనకి ఈ ద్వంద్వాలను జయించేటువంటి స్థితికి వెళ్తాం. అందుకనే మనకి ప్రభుపాదుల వారు కొన్ని నియమాలను విధించారు, విధి విధానాలని ఇచ్చారు. సో మన పరంపరలో ఒక్కొక్క పరంపరలో ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలు అనేటువంటివి ఉంటాయి. ఏ విధి విధానాలు లేకుండా ఉన్నటువంటి పరంపరలు ఏమీ ఉండవు. కాకపోతే ఒక్కొక్క పరంపరలో కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, అదే పరంపరలో ఉన్నటువంటి వాళ్ళకి అదే విషయాలు ఇంకొంతమందికి తేలిగ్గా కూడా ఉండవచ్చు, ఇష్టంగా కూడా ఉండవచ్చు. మనకి ఇష్టమైనా మనకి ఇష్టం కాకపోయినా మన పరంపర మనకి ఇది తపస్సుగా నువ్వు చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తారు చూసారా, వాటిని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు. వాటిని వదిలిపెట్టి కూడా నేను ఆధ్యాత్మికంగా పురోగమించగలను అని అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం. అలా అని శాస్త్రాలు కూడా ఎక్కడా మనకి అలా చెప్పలేదు. కాబట్టి గొప్ప గొప్ప భక్తులు మనం భాగవతాన్నే చదువుతున్నాము, గొప్ప గొప్ప భక్తులు కూడా మనకి భాగవతంలో వచ్చినటువంటి ఎంతో మంది భక్తుల ఉదాహరణలు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది వాళ్ళందరూ కూడా సాధన చేసినటువంటి వాళ్ళే, ముక్త పురుషులు అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా సాధనను మాత్రం వదిలిపెట్టలేదు. సో అలా సాధనని వదిలిపెట్టే విధంగా మనం మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ఉండాలి అని అనుకుంటే
మనం ఈ ద్వంద్వాలను జయించలేము. ద్వంద్వాలను జయించడము అనేటువంటిది ముక్తికి చాలా చాలా ప్రిలిమినరీ స్టేజ్. సో దాన్ని మనం పొందడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భాష్యం. మోక్షం అనగా జగత్తు యొక్క ద్వంద్వముల నుండి బయటపడుట అని భావము. ఆత్మదర్శి కానంత వరకు మనుజుడు సాపేక్ష జగత్తునందలి ద్వంద్వ సంఘర్షణలకు లోను కావలసిందే. ఓర్పు ద్వారా ద్వంద్వములను జయించువని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. చలికాలము ఎండాకాలము వంటి ద్వంద్వములే ఈ భౌతిక జగత్తునందు కష్టములు కలుగుజేయునని శ్రీకృష్ణుడు పలికెను. చలికాలంలో స్నానమాడుటకు ఇష్టపడని మనము ఎండాకాలంలో రోజుకు 2-3 మార్లు స్నానమాడెదము. కనుక రాకపోకలు కలిగిన ఆ ద్వంద్వములచే కలత చెందరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశించెను. ఓకే ఒక్క నిమిషం పెద్దజీ. సో ఇది సాపేక్ష జగత్తు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భౌతిక లోకం ఏదైతే ఉందో అది సాపేక్ష జగత్తు. అంటే సాపేక్ష జగత్తు అంటే ఏంటి అని అంటే ప్రతిదీ కూడా మనం ఇంకొక దాంతో కంపేర్ చేసి ఇది మంచా చెడ, ఇది ఉన్నతంగా ఉందా ఇది ఉన్నతంగా లేదా అనేటువంటి విషయం అనేటువంటిది మనం ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా కంపేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక తండ్రిని అంటే ఏంటి, నేను ఒక తండ్రిని ఎప్పుడు అవ్వగలుగుతాను, ఎప్పుడు అవ్వగలుగుతాను అంటే నాకు ఒక పుత్రుడు ఉన్నప్పుడు అవ్వదు, పుత్రుడు లేనప్పుడు తండ్రిని అవ్వలేను. అంటే రిలేటివ్ టర్మ్స్ అనమాట ఇవన్నీ. అట్లనే నేను ఇప్పుడు నేను ఎవరికైనా మిత్రుడు అని అన్నాను అనుకోండి. సో మిత్రుడు అని అంటే ఇంకొక వ్యక్తి ఉండాలా, ఇంకొక వ్యక్తి ఉండి ఆయనతో నాకు స్నేహం ఉంటే అప్పుడు మేమిద్దరం మిత్రులము అవుతాం. అంతేగాని మిత్రుడు అనే పదానికి ఇంకొక వ్యక్తి లేకుండా స్నేహం లేకుండా అది సాధ్యం కాదు. అలానే వేడి లేకపోతే చలి అనేటువంటిది మనకి ఒకదానికి ఒకటి కంపేర్ చేసినప్పుడు అర్థమవుతుంది ఏది ఎక్కువ వేడి ఏది ఎక్కువ చలి అనేటువంటి విషయం. అంటే ఇలా ఒక కంపారిజన్ తోటి ఇది మంచి ఇది చెడు, లేకపోతే ఇది వేడిగా ఉంది ఇది చల్లగా ఉంది, ఒక అంటే ఇవన్నీ కూడా కంపారిజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంపారిజన్స్ తోటి కూడుకున్నటువంటి ఒక లోకం ఏదైతే ఉంటుందో దాన్ని సాపేక్ష లోకం అంటారు. ఇది సాపేక్ష లోకం. ఆధ్యాత్మిక జగత్తులో అలా ఉండదు. ఆధ్యాత్మిక జగత్తులో అన్నీ ఒకలాగానే ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో అంతా ఒకలాగానే ఉంటుంది. అక్కడ మాటకి లేకపోతే వస్తువుకి మధ్య తేడా లేదు. కృష్ణుడు అనేటువంటి పదానికి కృష్ణుడికి తేడా లేదు. నీళ్లకి నీళ్లు అనేటువంటి పదానికి తేడా లేదు. తండ్రికి కొడుక్కి తేడా లేదు. అందరూ ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉంటారు. అలా అలా భేదభావంతో ఉండదన్నమాట. అందుకనే ద్వంద్వాల నుంచి బయటపడితే తప్ప మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉండడానికి అర్హతను పొందలేము అని అంటారు. అందుకని ఇవన్నీ కూడా ద్వంద్వాలు అనేటువంటి ఓన్లీ సాపేక్ష లోకంలోనే ఉంటాయి. కాబట్టి ఈ సాపేక్ష లోకం నుంచి ముక్తిని పొందాలి అని అంటే ముందు మనము ద్వంద్వాల నుంచి బయటపడాలి. ద్వంద్వముల ఎడ సమదర్శి ఎకుటకు సామాన్యుడు కఠోరమగు తపస్సు నాచరింపవలసి ఉండును. జీవితమునందలి ద్వంద్వములచే కలత చెందెడివాడు భౌతిక అస్తిత్వమును అంగీకరించి నట్టివాడు. కనుక దేహమునకు పరముగానై భౌతిక అస్తిత్వమును సమాప్తి చేయుటకు అతడు శాస్త్రోదిష్టమగు తపస్సును ఆచరించవలెను. మలయధ్వజుడు ఇల్లు విడిచి కులాచలమున కేగి అచడ పవిత్ర నదులలో స్నానమాడుచు కందమూల ఫలం ఫల పుష్పాదులని పూజించుచు పక్వానమును విడిచి తీవ్ర తపస్సు ఆచరించెను. ఇవి నిక్కముగా అత్యంత కఠోరమగు తపస్సులే. తపస్సు చేయుటకై ఇల్లు విడిచి అరణ్యమునకో హిమాలయములకో పోవుట నేటి కాలమున మిగుల కష్టతరము. నిక్కముగా అది అసాధ్యమే. మాంసాహారమును మద్యపానమును జోదమును స్త్రీలతో అక్రమ సంబంధమును విడువమ్మనడి ఉపదేశముని మనిషి పాటించజాలకున్నాడు. అట్టి ఎడ హిమాలయములకు లేదా కులాచలమునకేగి అతడేమి చేయగలడు? అటువంటి వైరాగ్య కర్మలు ప్రస్తుత యుగమున అసాధ్యము. కనుకనే భక్తియోగ విధానమును చేపట్టమని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఉపదేశించెను. భక్తియోగమునందు శ్రీకృష్ణుడే కేంద్ర విషయము. ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ దివ్యుడే కాదు దివ్యుడే కదా. కనుక ద్వంద్వములను విడనాడుటకు మనుజుడు సదా కృష్ణ సేవలో నియుక్తుడు కావలసి ఉండును. ఈ విషయము భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకమందు ఇట్లు త్వరపరచబడినది.
యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణ సగు సగుణాన్ సమయాని బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నుడైన తగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. తర్వాత కూడా చదివాను ప్రభు. మనుజుడు నిజముగా కృష్ణ సేవలో అనగా భక్తి యోగము నియుక్తుడైనచో అప్రయత్నముగా తన ఇంద్రియములను జిహ్వను మరియు ఎన్నిటినో నియంత్రింపగలడు. పరిపూర్ణమగు శ్రద్ధతో భక్తియుత సేవలో నెలకొనిన పిమ్మట పతనావకాశమే ఉండదు. ఒకవేళ పతనము చెందినప్పటికీ ఎట్టి నష్టము కలగబోదు. అతని భక్తిమయ కార్యములకు కొంతకాలము వరకు ఆటంకము కలగవచ్చును, లేదా అవి ఆగిపోవచ్చును. కానీ మరి యొక్క అవకాశము లభించినంతనే అతడు తాను వదిలివేసిన చోటి నుండియే తిరిగి భక్తి యోగమును ఆరంభించును. హరే కృష్ణ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ సో ద్వంద్వాలను వదిలేసేటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఓన్లీ తపస్సు ద్వారానే సాధ్యమవుతుంది. అలాంటి తపస్సు చేయాలి అని అంటే ఈ అరణ్యాలకో లేకపోతే ఇలాంటి ఒక పర్వత ప్రాంతాలకో వెళ్ళిపోయి ఏకాంతంగా తన మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేసి చేసేటువంటిది తపస్సు. కానీ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో మనకున్నటువంటి దురలవాట్లనే మనం మార్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం తపస్సు కోసం ఏకాంత స్థానానికి వెళ్ళి అక్కడ మనం తపస్సు చేసేటువంటి పరిస్థితికి మనకి లేదు కదండి. మనం వెళ్తామా, ఊరు వదిలిపోయి కొద్ది రోజులు ఏకాంతంగా ఉండి రావడానికి మనకి కష్టం. ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఇవన్నిటినీ మనం, అందుకని చూడండి మనము కొడుకో కూతురుకో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండటానికి కూడా మనకి 2 రోజులు ఉండలేము. ఎందుకంటే మన అలవాట్లు, మన అలవాట్లు ఎలా ఉంటాయి అని అంటే మనం అక్కడికి వెళ్తే ఉండలేము, మనం అక్కడికి వెళ్తే బ్రతకలేము. మనం నాకు ఇంక ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు నేను వెళ్ళిపోతా అని అంటారు. అంటే కొన్ని కొన్ని అలవాట్లని మనము కొంతకాలం పాటు ఆపటం కూడా సాధ్యం కానటువంటి మనము మరి ఇలాంటి ఒక గొప్ప తపస్సు చేస్తే తప్ప మనం ఆధ్యాత్మికంగా పురోగించలేము. మరి అది ఎలా సాధ్యం అవుతుంది? అందుకనే మనకి ఇప్పుడు ఇలాంటి తపస్సులు చేయటం సాధ్యం కాదు, కాబట్టి భక్తి యోగంలో ఉండండి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే భక్తి యోగంలో ఉండడము అని అంటే ఏదో ఒక దేవికో లేదా ఏదో ఒక దేవతకో పూజ చేస్తూ నేను భక్తి యోగంలో ఉన్నాను అనుకుంటే కూడా అది తప్పు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా భక్తికి నిర్వచనం ఇచ్చేశారు. ఎప్పుడైతే మీది దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ లేదు అని అంటే ఆయన యొక్క అవతారాల ఎడ మీకు కనుక ఒకవేళ భక్తి ఉన్నట్లయితే, మీరు ఒకవేళ వాళ్ళ ఎడ ప్రేమని వాళ్ళ ఎడ అర్చనని చేసినట్లయితే అప్పుడు అది మీరు నిజమైనటువంటి భక్తి యోగంలో ఉన్నట్లు అనేటువంటి విషయాన్ని మనకి ఇంతకు ముందు శ్లోకాల్లో మలయధ్వజుడు గురించి చెప్తున్నప్పుడే చెప్పారు. కాబట్టి భక్తి యోగంలో ఉండడం అంటే నిజమైనటువంటి భక్తి అని అంటే అది. అందుకని ఇక్కడ మనకు చూడండి 14.26లో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అని అన్నారు. అవ్యభిచారేణ అనేటువంటి మాటనే ఇక్కడ వాడారనమాట. అంటే కొంతమంది అంటారు నాకు ఈరోజు ఏదో ఒక మంత్రం చదివానండి, మంత్రం చదివితే నాకు ఎక్స్టసీ వచ్చేసింది, లేకపోతే నాకు కళ్ళ మంటి నీళ్లు వచ్చేసింది అని అంటారు. అది ఎవరిది, ఏం మంత్రం చదివావు అని అంటే ఏదో సహస్రనామం చదివాను లేకపోతే లలిత సహస్రనామం చదివాను అని అంటారు. లేదు అని అంటే నేను ఈరోజు హనుమంతుడి ముందు కూర్చొని కొద్దిసేపు హనుమంతుడి మీద ధ్యానం చేసేసానండి, హనుమంతుడి మీద ధ్యానం చేయగానే నాకు కళ్ళ మంటి నీళ్లు వచ్చేసింది అని అంటారు. లేదు అంటే వినాయకుడి ముందు కూర్చున్నానండి, వినాయకుడి ముందు కూర్చొని నేను కొంచెం సేపు వినాయకుడు నవరాత్రుల సమయంలో వినాయకుడికి సంబంధించినటువంటి 4-5 మంత్రాలు ఉంటాయి, వాటి అన్నింటినీ నేను పఠిస్తున్నాను, పఠించినప్పుడు నాకు తన్మయత్వం వచ్చేసింది, ఈ తన్మయత్వంతో నాకు కళ్ళ మంటి నీళ్లు వచ్చేసినాయి అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే ఇలాంటి వాటన్నిటిని భక్తి అనరు అనేటువంటి విషయం ఇక్కడ అవ్యభిచారేణ అనేటువంటి పదంతో కృష్ణుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో అంటే ఏంటి అంటే యాక్చువల్గా దీన్ని లిటరల్గా మాట్లాడాలి అని అంటే కొంచెం మనకి నచ్చనటువంటి పదమే అయినా కానీ ఏమంటున్నారంటే ఒక వ్యభిచారి ఏ విధంగా అనేక మంది దగ్గరికి వెళ్ళి కూడా అనేక మందితో తన భావాలను వ్యక్తం చేసినట్టు, ఆ విధంగా చేసేటువంటిది నిజమైనటువంటి భక్తి కాదు. నిజమైనటువంటి భక్తి ఏమిటి అని అంటే సగుణాన్ సమతైతీతాన్ బ్రహ్మభూయాయ కల్పతి అనేటువంటి విషయం చెప్పారు. అంటే భక్తి యోగంలో నాకు సేవ చేయండి, నాతో
యోగంలో ఉండండి, అది మాత్రమే నిజమైనటువంటి భక్తి. లేకపోతే కనుక ఇలా చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో, మీరు అంటే ఇతర దేవీ దేవతలకు పూజ చేయకూడదని కాదు, కానీ చేస్తే ఎలా ఉండాలి అని అంటే, ఇతర దేవీ దేవతలందరూ కూడా భగవంతుడి సేవకులు, ఇతర దేవీ దేవతలందరూ కూడా భగవంతుడికి సేవకులు కాబట్టి వాళ్ళందరూ కూడా వైష్ణవులు అనేటువంటి భావనలో ఉండి చేసినప్పుడు అప్పుడు అది నిజమైనటువంటి భక్తిగా మారుతుంది. సో అలా చేయకపోతేనే, అలా చేయకపోవడము అని ఏమంటారు అనేటువంటి 14.26లో మనకి కృష్ణుడు తెలియజేయడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ మలయధ్వజుడు అలాంటి ఒక గొప్ప భక్తి యోగంలో ఉన్నాడు. ఆయన భగవంతుణ్ణి మాత్రమే స్మరిస్తున్నాడు, భగవంతుడి యొక్క స్మరణలోనే ఆయన తన సాధన మొత్తం కూడా చేస్తున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు. తపసా విద్యయా పక్వాం కషాయో నియమైర్యమై యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయ రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం హరే కృష్ణ అల్వాసిన డివోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ హంబుల్ డివోషన్స్ ప్రభుజీ. వచనము తపస్సు నియమ పాలన ద్వారా మలయధ్వజుడు తన ఇంద్రియములను ప్రాణమును చేతనమును జయించును. ఆ విధముగా అతడు సమస్తమును పరబ్రహ్మమనడి అనగా శ్రీకృష్ణుడు కేంద్ర విషయము పైననే సంలగ్నము కావించును. భాష్యం శ్రీ ప్రభా జయ శ్రీ ప్రభు. బ్రహ్మమనడి పదము గోచరించినంతనే నిరాకారవాదులు దానిని నిరాకార బ్రహ్మజ్యోతి అని భావింతురు. ఆయనను వాస్తవమునకు పరబ్రహ్మమనగా శ్రీకృష్ణుడే వాసుదేవుడే. ఈ విషయమే భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం యందు వాసుదేవ సర్వమితి అని చెప్పబడినది. వాసుదేవుడే సర్వత్ర నిరాకార బ్రహ్మరూపమున విస్తరించి ఉన్నాడు. మనిషి తన మనస్సును ఏదో నిరాకారంపై లగ్నము కావింపజాలడు. కనుకనే భగవద్గీత 12వ అధ్యాయం 5వ శ్లోకం నందు క్లేశో అధికతరస్తేష మవ్యక్త సక్త చేతసాం, పరం పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి జనది మిగులు క్లేశకరమని తెలిపినది. అందువలన ఇచ్చట మలయధ్వజుడు తన మనస్సును బ్రహ్మముపై సంలగ్నము చేసినాడని తెలుపబడినప్పుడు బ్రహ్మమును పదమునకు దేవదేవుడు వాసుదేవుడనియే భావము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. సో ఈ శ్లోకంలో యాక్చువల్గా ఏమని చెప్పారు అని అంటే, మలయధ్వజుడు బ్రహ్మము మీద ధ్యానము చేశారు. విజితాక్ష నిలాశయ అంటే ఆయన యొక్క చేతనము ప్రాణమును బ్రహ్మము మీదనే ఉంచారు అనేటువంటి విషయం. అంటే ఇక్కడ బ్రహ్మము అనేటువంటి పదం రాగానే నిరాకారవాదులు బ్రహ్మం అనగానే నిరాకార బ్రహ్మజ్యోతి అనేస్తారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ కృష్ణుడు అనేటువంటి మాట వాడలేదు, లేదంటే భగవానుడి యొక్క సాకార రూపము అనేటువంటి పదాన్ని ఉపయోగించలేదు. అలా ఉపయోగించకపోవడాన్ని ఆసరాగా తీసుకొని మాయావాదులు వాళ్ళ యొక్క భాష్యాలలో బ్రహ్మము అనగానే నిరాకార బ్రహ్మము అని చెప్పేసి అనుకుంటారు. అందుకనే ప్రభుపాదుల వారి బ్రాకెట్లో బ్రహ్మము అన్న పదం దగ్గర తాత్పర్యంలో శ్రీకృష్ణుడు అనేటువంటి మాట రాయడం అనేది జరిగింది. ఇక్కడ బ్రహ్మము అనంటే పరబ్రహ్మం. పరబ్రహ్మం ఎవరు అనంటే శ్రీకృష్ణ భగవానుడు. అది మనకి ఎలా తెలుస్తుంది? మీరు సాకారవాదులు కాబట్టి మీరు పరబ్రహ్మం గురించి మీరు శ్రీకృష్ణుడిని రాశారు, మేము నిరాకారవాదులం కాబట్టి మా భాష్యాలు చదివితే మేము బ్రహ్మజ్యోతి గురించి రాస్తాము అనేటువంటి మాటలు కూడా మాట్లాడచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇవన్నీ కూడా రచించింది ఎవరండి? ఇవన్నీ కూడా రచించింది భాగవతం అయితే లేకపోతే వేదాలు అయితే వీటన్నిటినీ కూడా రచించింది ఎవరండి? వేదవ్యాసుడు. సో మరి ఈ వేదవ్యాసుడు వేదాంత సూత్రాలను కూడా రచించారు కదండి. సో వేదాంత సూత్రాలను రచించినటువంటి ఈ యొక్క వేదవ్యాసుడు వేదాంత సూత్రాలు అనేటువంటివి పరమసత్యాలు. సో వాటిని ఎవరు మార్చలేరు. అలాంటి పరమసత్యాలైనటువంటి వేదాంత సూత్రాల యొక్క సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశమే శ్రీమద్ భాగవతం.
అలాంటి ఒక శ్రీమద్ భాగవతాన్ని మరి తన కొడుకైనటువంటి సుఖదేవ గోస్వామికి ఇచ్చారు. వ్యాసదేవుడికి ఉన్నది ఒకే ఒక పుత్రుడు కదండి, వ్యాసదేవుడికి ఏం 100 మంది లేరు, వ్యాసదేవుడికి ఒక్కడే పుత్రుడు, ఆయన కూడా సుఖదేవ గోస్వామి. ఒక్కడే పుత్రుడు కలిగినటువంటి మనము ఆ పుత్రుడిని మనం ఎంతో అపురూపంగా పెంచుకొని మనకున్న దాంట్లో ప్రతిదీ కూడా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం కదండి. ఒకడే పుత్రుడు అయినప్పుడు ఏం చేస్తామండి మనం, మనం అందరం కూడా మన పుత్రుడికి మనకున్న దాంట్లో బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ కాస్ట్లీ తీసుకుంటాం, కాస్ట్లీది కొని పెడతాం, అపురూపంగా పెంచుకుంటాం. మరి వేదవ్యాసుడికి ఉన్నటువంటి ఒకే ఒక పుత్రుణ్ణి, మరి ఆ పుత్రుణ్ణి బెస్ట్గా ఏమి ఇవ్వగలడు వేదవ్యాసుడు? మరి ఆయనకి ఏంటంటే వేదాలు ఏమీ ఇవ్వలేదు, మిగిలిన ఆయన రాసినటువంటి పురాణాలు ఉపనిషత్తులు ఏమీ ఇవ్వలేదు. ఆయన 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 రచించినటువంటి అన్నిట్లోనూ బెస్ట్ది భాగవతం అనుకున్నారు. అందుకనే భాగవతాన్ని వ్యాస సుఖదేవ గోస్వామికి వారసత్వంగా ఇవ్వడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వేదాంత సూత్రాల యొక్క సారము. వేదాంత సూత్రాలను కనుక మనం పరిశీలిస్తే మనకి బ్రహ్మం అంటే ఏమిటి, పరబ్రహ్మం అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో వేదాంత సూత్రాల్లో మొదటి సూత్రం ఏం చెప్తారండి అని అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస అని అంటారు. సో అతతో బ్రహ్మ జిజ్ఞాస అనగానే మళ్ళీ నిరాకరణ మాత్రం బ్రహ్మం కోసం మనము ఎంక్వైరీ చేయాలి అనేటువంటిది అతతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది మీరు. సో వాళ్ళు ఏమంటారు, బ్రహ్మము అంటే ఆత్మ. సో బ్రహ్మము అంటే ఆత్మ అన్నప్పుడు నా గురించి చెప్తున్నారు, నా గురించి నేను ఎంక్వైరీ చేసుకోవాలి, నేనే బ్రహ్మాన్ని, నేనే భగవంతుణ్ణి అనేటువంటి ఒక భావనలోకి వాళ్ళు ఒక్క వేదాంత సూత్రాన్ని ట్రాన్స్లేట్ చేసిన వెంటనే వాళ్ళు ఆ కంక్లూజన్కి రావడం అనేటువంటిది తప్పు. ఓకే, మరి రెండవ వేదాంత సూత్రం కూడా చదవాలి వాళ్ళు. ఆ బ్రహ్మం గురించి నేను నిర్వచనం అనేటువంటిది దాని తర్వాత వేదాంత సూత్రాల్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత వేదాంత సూత్రాలు ఏం చెప్తాయి అంటే రెండవ వేదాంత సూత్రం ఏమని చెప్తుంది అంటే జన్మాద్యస్య యతః అనేటువంటి విషయం చెప్తుంది. అంటే జన్మాద్యస్య యతః అంటే అంటే ఏం చెప్తారు అంటే సృష్టి స్థితి లయకు కారణమైనటువంటిది ఏదైనా ఉంటే అది బ్రహ్మము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే సృష్టి స్థితి లయకు కారణమైనటువంటిది ఏదైతే ఉందో అది పరబ్రహ్మం. నువ్వు బ్రహ్మం అయితే భగవంతుడు పరబ్రహ్మ. అంటే సృష్టి స్థితి లయ అనేటువంటి మరి మన వల్ల జరుగుతుందా? మరి నేను ఒక ఆత్మని, నా వల్ల సృష్టి జరుగుతుందా, నా వల్ల మరి స్థితి జరుగుతుందా, నా వల్ల లయం జరుగుతుందా? మరి జరగనప్పుడు నేను ఎలా బ్రహ్మాన్ని అవుతాను? మరి మాయావాదులు చెప్పేటువంటి బ్రహ్మానికి మీనింగ్ మరి నేనే బ్రహ్మాన్ని, నేనే భగవానుణ్ణి, లేకపోతే నేనే పరబ్రహ్మాన్ని అని మాట్లాడేటువంటి మాటకి ఎలాంటి మీనింగు లేదు. కాబట్టి ఒక్క పదాన్ని ట్రాన్స్లేట్ చేసి లేదా ఒక మంత్రాన్ని ట్రాన్స్లేట్ చేసినంత మాత్రాన వాళ్ళు భగవంతుణ్ణి అంచనా వేయలేరు. అందుకని ఇలాంటి భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అని అంటే మన యొక్క స్థాయి మారాలి, మనము శాస్త్రాన్ని ఆశ్రయించాలి. అందుకనే మూడవ వేదాంత సూత్రంలో ఏం చెప్తారు అంటే శాస్త్రయోన్యత్వాత్ అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఏంటి అని అంటే నువ్వు భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అని అంటే తత్వంతో అర్థం చేసుకోవాలి, కానీ ఊహాగానాలతో అర్థం చేసుకోకూడదు అనేటువంటి విషయం చెప్తారు. అంటే తత్వం లేకుండా అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలంటే తత్వంతో అర్థం చేసుకోవాలి, శాస్త్రాలతో అర్థం చేసుకోవాలి. ఏంటి మనకి ఇచ్చినటువంటి శాస్త్రాలు అంటే మనకు ఉన్నటువంటి వేదాంత సూత్రాల యొక్క సారమైనటువంటి శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో దాన్ని చదివి మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడితో మాట్లాడబడినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని చదివి మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు మనకి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం అర్థమవుతుంది, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనేటువంటి భేదం తెలుస్తుంది. అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు ఇక్కడ పరబ్రహ్మము అనేటువంటి మాట వచ్చినప్పుడు బ్రాకెట్లో శ్రీకృష్ణుడు అనేటువంటి మాట చెప్పారు. అందుకని మనకి అందులోనే అందుకని మనకి చూడండి భాగవతం ఫస్ట్ శ్లోకం మొదలైనప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాను అదే చెప్తారు. భాగవతం ఫస్ట్ వాసుదేవ వాసుదేవుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి శ్లోకంతో స్టార్ట్ చేస్తారు కదండి. భాగవతంలో మొట్టమొదటి శ్లోకమే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి భగవంతుడు వాసుదేవుడు. సో అందులో ఎలాంటి డౌట్ ఉండడం అవసరం లేదు. ఎలాంటి ఎవరు ఏ సొంత కల్పనలతోటి లేకపోతే ఊహాగానాలతోటి భగవంతుడు పలానా పలానా అని చెప్పినా కానీ మనం శాస్త్రాన్ని గురువుని ఆశ్రయించి వాళ్ళ ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందితే తప్ప మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి నిరాకార బ్రహ్మము గురించి ఒకవేళ ఎవరైనా మాట్లాడితే ఇక్కడ దాని ట్రాన్స్లేషన్ అది కాదు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే
వాసుదేవ సర్వమితి అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతుంది. అందుకని అలాంటి వాసుదేవుడి ఎడ మనము భక్తిని చేయటం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి, ఆ భక్తిలోనే మలయధ్వజుడు నెలకొని ఉన్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేస్తాం. ఓకే 39. ఆస్తే స్థాను రివైకత్ర दिव्यं वर्ष शतं स्थिरः वासुदेवे भगवती नान्यद्वेदोद्वहन्रतीं. నేను చదవచ్చా మా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, శ్రీల ప్రభుపాదకి జై. ఈ ప్రకారము అతడు 100 దేవతా సంవత్సరములు ఒకే చోట స్థానము వలె నిలిచెను. అంతకాలము గడిచిన పిమ్మట అతడు దేవదేవుడవు శ్రీకృష్ణుని యందు విశుద్ధమగు భక్త్యాకర్షణము కలిగి అదే స్థానమున సుస్థిరుడయ్యెను. ఓకే, ఆయన చేసినటువంటి సాధన ఎలా ఉందండి? ఎవరు ఎవరి కోసం చేశాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకంలో వచ్చింది. వాసుదేవే భగవతి అనేటువంటి విషయానికి వచ్చింది. ఇంతకుముందు పరబ్రహ్మముపై అన్నారు, ఇక్కడ వాసుదేవే సర్వమితి, వాసుదేవే భగవతి అనేటువంటి విషయం వచ్చింది. అంటే ఇంతకు పరబ్రహ్మం ఎవరో కాదు, వాసుదేవుడే అంటే శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం మనకి రెండు శ్లోకాలను చదివిన తర్వాత అర్థమవుతుంది. సో కాబట్టి శ్రీకృష్ణుని అందే విశుద్ధమైనటువంటి భక్తితోటి ఆయన ఆయన ఎలా ఉండిపోయారంటే కొన్ని 100 దేవతా సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేయడం అనేది జరిగింది. సో మనకి మన కాలం ప్రకారంగా 100 సంవత్సరాలు అంటే అది దేవతా సంవత్సరాలతో సమానం కాదు. సో మనకి దేవతలకి ఒక రోజు అంటే మనకి 1 సంవత్సరం. అంటే మనకి 100 సంవత్సరాలు, వాళ్ళకి 100 రోజులు అంటే మనకి 100 సంవత్సరాలు. మరి వాళ్ళకి 100 దేవతా సంవత్సరాలతో లెక్కిస్తే 100 × 100 అంటే సుమారు 1 లక్ష సంవత్సరాల పైన అనమాట. ఇది సుమారుగా అంటే దేవతా సంవత్సరాల కంపారిజన్లో చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ తపస్సు అంతా బహుశా దేవతా లోకాల్లోనే చేసి ఉండొచ్చు ఆయన, అందుకనే దేవతా సంవత్సరాల తోటి చెప్తున్నారు. మన లోకంతో కంపేర్ చేస్తే అది 100 సంవత్సరాల కంటే ఎక్కువ అనమాట. సో ఆ విషయం మనకి ఇక్కడ అర్థం కావడం కోసం మనం దేవతా సంవత్సరాలు అనేటువంటి పదం నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా భగవంతుడి మీదనే భక్తి చేశారు, శ్రీకృష్ణ భగవానుడి మీదనే భక్తి చేశారు అనేటువంటి భాష్యము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సర్వ కారణములకు కారణుని గను మరియు సమస్తము గను తెలుసుకొని నాకు శరణు పొందును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. భగవద్గీత 7.19 వాసుదేవుడే అంటే దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడు సమస్తమని సర్వస్వమని తెలుసుకునిన వాడు ఆధ్యాత్మికులలో శ్రేష్ఠతముడు. బహుజన్మల పిదపయే మనిషి ఈ సత్యమును అనుభూతమనర్చుకొనినని కొనునని భగవద్గీత యందు తెలుపబడినది. అదే విషయము ఈ శ్లోకమునందు కూడా దివ్యం వర్ష శతం అంటే దేవతల గణనను అనుసరించి 100 సంవత్సరములు అను పద సమూహముతో ధృవపరపబడినది. దేవతల గణనను అనుసరించి వారి 1 రోజు అంటే 12 గంటల కాలము భూమిపై 6 నెలలతో సమానము. కనుక 100 దేవతా సంవత్సరములు 36,000 భూలోక సంవత్సరములతో సమానము. ఈ ప్రకారము మలయధ్వజుడు 36,000 సంవత్సరముల కాలము తపస్సును ఆచరించెను. భూమిపై 10 సంవత్సరముల పాటు జీవించుటకు జీవుడు పలుమార్లు జన్మనెత్తవలసి ఉండును. ఇది శ్రీకృష్ణ భగవానుని అభిమతమును ధృవపరచుచున్నది. కృష్ణ భక్తి రస భావనము నెరిగి శ్రీకృష్ణుడే సర్వస్వమనుడి అనుభూతి యందు స్థిరముగా నిలిచి ఆ దేవదేవునికి సేవ చేయుటయే పూర్ణత్వ స్థితి యొక్క లక్షణము. ఈ విషయమే చైతన్య చరితామృతము మధ్య లీల 22.62 నందు కృష్ణే భక్తి కైలే సర్వకర్మ కృతహయ అని చెప్పబడినది. కృష్ణుని అర్చించుట ద్వారా కృష్ణ సేవ ద్వారా శ్రీకృష్ణుడే సర్వస్వమనడి నిర్ణయమునకు వచ్చిన వాడు నిజముగా అన్ని విధముల పరిపూర్ణుడైనట్టి వాడు. శ్రీకృష్ణుడే సర్వస్వమనడి నిర్ణయమునకు వచ్చుటేయగాక మనిషి అదే భావన యందు సుస్థిరుడై వినిలువలేను.
అదియే అత్యున్నత జీవ పూర్ణత్వము. ఇటువంటి పూర్ణత్వమునే మలయధ్వజుడు అంత్యమున బడసెను. ధన్యవాదాలు ప్రభు. హరి ఓకే, ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకొని మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. సో ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారు అంటే, శ్రీకృష్ణుడే దేవాదిదేవుడు, శ్రీకృష్ణుడే సర్వస్వము అని తెలుసుకోవటం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, బహు జన్మల తర్వాత అది సాధ్యమవుతుంది. సో ఎన్నో జన్మలు ఎత్తితే తప్ప మనము భగవంతుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం అర్థం చేసుకుంటాము. ఆ అర్థం చేసుకున్నటువంటి విషయం కూడా స్థిరంగా మనము ఉంచుకోగలుగుతాం, దాన్ని నమ్మగలుగుతాం. సో అలా నమ్మడము అనేటువంటిది కూడా చాలా కష్టమైనటువంటి విషయం అంట. కొంతమంది ఓకే నువ్వు చెప్తున్నావు, కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు, భాగవతంలో కూడా అన్ని చోట్ల అలానే రాయబడి ఉంది కాబట్టి నేను నమ్ముతాను అని చెప్పేసి ఇక్కడ మనం విన్నంతసేపు నమ్మేసి మళ్ళీ మనం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు భాగవతుల సాంగత్యాన్ని వదిలేసి, లేకపోతే కొద్ది రోజులు భాగవతం చదవడం మానేసి, లేకపోతే కొద్ది రోజులు భగవద్గీత చెప్పినటువంటి శ్లోకాలను మెడిటేట్ చేయడం మానేసి భౌతిక సాంగత్యంలోకి వెళ్ళిపోయి ఎవరెవరితోనో ఏదేదో కార్యకలాపాల్లో భౌతికంగా ఉండిపోయిన తర్వాత మళ్ళీ మన అభిప్రాయం మారిపోతుంది. సో ఇది స్థిరంగా భగవంతుడు పలానా అనేటువంటి విషయాన్ని నమ్మినట్లు అవ్వదు. సో ఇలాంటి స్థితికి రావడం, ఇప్పుడు చూడండి మలయధ్వజుడు 36,000 సంవత్సరాల పాటు ఒకే కాన్సన్ట్రేషన్ తోటి భగవంతుడు పలానా అని నమ్మి ఆ భగవంతుడికే భక్తియుత సేవ చేశారు అనేటువంటి విషయం. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, మనము కూడా భగవంతుడు పలానా అని స్థిరంగా నమ్మటము అనేటువంటిది 36,000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తే తప్ప మనకు అర్థం. మరి మనం 36,000 సంవత్సరాలు బ్రతుకుతామండి, 60 సంవత్సరాలు బతుకుతాం, 70 సంవత్సరాలు బతుకుతాం, 80 సంవత్సరాలు బతుకుతాం. మహా అయితే కొంచెం ఆరోగ్యంగా డైట్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు చాలా ఉంటే కొంతమంది 80-85 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతుకుతారు. మరి 36,000 సంవత్సరాల పాటు మన జీవనంలో సాధన అనేటువంటిది చెయ్యాలి అని అంటే ఎన్ని వందల జన్మలు ఎత్తాలి మనం? 36,000 by 60 లేదా 36,000 by 80 ఎంత వస్తుందో అన్నిసార్లు జన్మ ఎత్తితే అప్పటికి కూడా మనకి శ్రీకృష్ణుడే భగవానుడు అనేటువంటి విషయం అర్థం. అందుకనే కృష్ణుడు కూడా మనకి దేవాది దేవుణ్ణి నేను అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే బహు జన్మలు ఎత్తాలి మీరు అనేటువంటి విషయం. అందుకనే ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాడు మామూలుడు కాదట, అలాంటి వాళ్ళు మహాత్ములు అనేటువంటి విషయం చెప్పారు. సో భగవంతుణ్ణి మనము తెలుసుకోగలగడం అనేటువంటిది మహాత్ముడితో కోల్చనమాట, సామాన్యమైనటువంటి మనుషులు కాదనమాట. సో మనం ఇవన్నీ చదువుతున్నాం కాబట్టి మనకి ఇప్పుడు అర్థమవుతుంది, అదృష్టం కొద్దీ మనం భాగవతం చదువుతున్నాం, అదృష్టం కొద్దీ కొన్ని వందల జన్మలు ఎత్తకుండానే కృష్ణుడే భగవానుడు అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయానికి మనం కూడా రాగలిగాం. ఇది ఎంతో అదృష్టం, ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మాత్రమే మనకి ఈరోజు ఆ అవకాశం అనేటువంటిది కలిగింది. నెక్స్ట్ సవ్యాపకతయాత్మానం సాక్షిణం విరరామః. మంగతాయారు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మ పరమాత్మల భేదము నెరిగి నెరుగగలిగి మలయధ్వజుడు పరిపూర్ణ జ్ఞానము బడిసెను. జీవాత్మ ఒక చోటకు పరిమితమైనది కాగా పరమాత్మను సర్వవ్యాప్తి ఉన్నాడు. దేహము ఆత్మ కాదనియు ఆత్మయే భౌతిక దేహమునకు సాక్షి అని తెలిపడి జ్ఞానమున అతడు పరిపూర్ణుడయ్యను. భాష్యం చెప్పమంటారు. ఇక్కడ చూడండి, మనము జ్ఞానస్థాయిలో నిలబడాలి. మనం చాలా మంది అనుకుంటాం ఏ జ్ఞానము అవసరం లేదండి భక్తి చేయడానికి అనుకుంటాం. ఓకే, జ్ఞానం లేకుండా భక్తి చేస్తే ఏమవుతుంది అని అంటే ఆ భక్తిలో మీరు ముందుకు వెళ్ళలేరు. తత్వంతో భగవంతుణ్ణి అర్థం చేసుకోవటము అనేటువంటిది చాలా చాలా అవసరం. అలా అవసరం లేకుండానే మేము భక్తి చేసేస్తామండి. మేమేమి పురాణాలు వినవసరం లేదు, మేమేమి శాస్త్రాలు చదవనవసరం లేదు, మీరు చెప్పింది ఏమి మేము వినవసరం లేదు, కానీ మేము గురువులు కూడా ఆశ్రయించనవసరం లేదు. గురువులు కూడా ఆశ్రయించకుండానే భగవద్గీత భాగవతం చదవకుండానే ఏ జ్ఞానము లేకుండానే నేను భగవంతుడిని అర్థం చేసుకోగలను అని అంటే అది సాధ్యం కాదు. అందుకని మనకి భగవంతుడు ఏం చెప్తారు, మీరు ఎంతో తపస్సు చేస్తే నేను మీకు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తారు భగవద్గీతలో కదండి. సో మీకు బుద్ధి యోగాన్ని నేనే ఇస్తాను అనేటువంటి విషయం అంటే భగవంతుడు మనకి అంతరం నుంచి కూడా జ్ఞానం ఇస్తారు. ఎప్పుడు? మనం ఎన్నో వేల సంవత్సరాల తపస్సు సాధన చేసిన తరువాత మన జ్ఞానము
మన యొక్క తపస్సుకు మెచ్చినప్పుడు, మన సాధన అంత పరిపక్వత చెందినప్పుడు భగవంతుడు అంతరం నుంచి మనకి బుద్ధి యోగాన్ని ఇస్తాడు. అలా బుద్ధి యోగాన్ని ప్రసాదించినటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఎవరండి? బ్రహ్మదేవుడు ఎన్నో వేల సంవత్సరాల తపస్సు చేస్తే ఆయనకి అప్పుడు వచ్చింది. మనం అనుకుంటాం నేను భావ స్టేజ్ లో ఉన్నానండి, నేను రాగా స్టేజ్ లో ఉన్నానండి, నాకు మీరు ఎవరు ఏమి చెప్పవసరం లేదండి, మేము విధి విధానాలు పాటించే స్థాయిలో మీరున్నారేమో కానీ మేము లేవండి అని అంటే అవన్నీ కూడా మూర్ఖత్వం. సో అలా ఎప్పటికీ సాధ్యం కాదు. అలా సాధ్యమైతే మరి ఎందుకు మన గురుదేవు మన గురువులు కూడా ఇప్పటికీ జపం చేస్తున్నారు, ప్రభుపాదులు కూడా ఆయన శరీరాన్ని త్యాగం చేసేంత వరకు జపం చేశారు. అంటే జపం గురించి అనే కాదు, మిగిలిన ఏదైనా సరే సాధన గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ చేస్తే తప్ప మనకి పరిపక్వత అనేది రాదు. బుద్ధియోగం అంటే భగవంతుడు అంతరం నుంచి పలకటం అనేటువంటిది. కొంతమంది చెప్తారు నాకు కృష్ణుడు కనిపించేశాడండి, నాకు అంతరం నుంచే భగవంతుడు మాట్లాడేశారు నాతోటి అని అంటారు. మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. మన స్థాయిని బట్టి మనం అవన్నీ జరుగుతున్నాయా లేదా అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. గొప్ప గొప్ప భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి వాళ్ళే ఏమిటో నాకు అర్థం కావట్లేదు, భగవంతుడు నిజంగా ప్రసన్నం అయ్యారో లేదో నాకు అర్థం కావట్లేదు, నేను చాలా అపవిత్రుణ్ణి, నేను ఇంకా భౌతిక లోకంలో పడిచస్తున్నాను, అందుకనే నాకు ఇంకా భగవంతుడు నన్ను కరుణించట్లేదు, ఇంకా నాకు కర్మలున్నాయి, ఇంకా నాకు బాధలున్నాయి, ఇంకా నేను అనుభవించాల్సింది చాలా ఉంది, అదంతా కాకపోతే భగవంతుడు నాకు ఎక్కడ కరుణ. భగవంతుడిని ప్రసన్నం చేసుకుని, భగవంతుడిని దర్శనం చేసుకుని, భగవంతుడితో మాట్లాడేటువంటి వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడారు. గొప్ప గొప్ప ఆచార్యులే, గొప్ప గొప్ప గోస్వాములు కూడా వాళ్ళు నేను భగవంతుడితో మాట్లాడాను కాబట్టి నేను గొప్పవాడిని, నేను సాధన చేయవలసిన స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి మనం భగవంతుడు ఇక్కడ మనకి విధించినటువంటి లేకపోతే గురువులు మనకి విధించినటువంటి విధి నియమాలు ఏమి, గురువుని ఆశ్రయించాలి ఫస్ట్. గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానంతో మనం భక్తిలో ముందుకెళ్ళాలి. అలా కాకుండా నేను భక్తిలో ముందుకెళ్ళగలను అని అనుకుంటే మాత్రం మనం, కొంతమంది ఏమైనా భావ స్టేజ్లో ఉంటే వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ ఏ క్షణంలో అయినా అక్కడి నుంచి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా పడిపోకుండా మన భక్తిలో ముందుకి వెళ్ళేటువంటి అవకాశం రావాలి అని అంటే మాత్రం భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తులకి సేవ చేయాలి, గురువు సాంగత్యంలో ఉండాలి, గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలి, గురువుకి సేవ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకేసేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే మాత్రం ఒంటరిగా ఈ ప్రయాణం సాగేది కాదు. భాష్యం, దేహమునకు పరమాత్మనకు ఆత్మకల భేదం నెరుగుటలో బద్ధజీవుడు ఎల్లప్పుడూ భంగపాటు గురియగుచుండెను. మాయావేద తత్వవేత్తలతో రెండు రకములు కలవారు, ఒకరు బౌద్ధ మతానీయులు, ఇంకొకరు శంకరానుమాయులు. దేహమునకు పరముగా దేనిని కూడా బౌద్ధ మాయలు అంగీకరింపరు. ఇక శంకరానుమాయులు పరమాత్మ నేను ఒక ప్రత్యేక అస్తిత్వం లేదని తీర్మానింతురు. చరముగా జీవాత్మ పరమాత్మతో సమానమే అని వారు విశ్వసింతురు. కానీ జ్ఞానపూర్ణుడైనట్టు వైష్ణవ తత్వవేత్త మాత్రము దేహము మాయా నిర్మితమని, జీవాత్మ చెంత ఆసీనుడై ఉన్న పరమాత్ముడు దేవదేవుడు అతని కిన్నుడని పూర్తిగా నెరిగిండును. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 13:3 శ్లోకం చరిత్ర పలికను. క్షేత్రజ్ఞం చాపి మా విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞ యో జ్ఞానం తత్త జ్ఞానం మతం మమ. ఓ భర్తవంశీడ, సర్వదేహమునందు నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకొనుము. దేహమును మరియు దాన్ని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకుంటే జ్ఞానమని అభిప్రాయము. దేహము క్షేత్రమని జీవాత్మ క్షేత్రం నందే పనిచేయవాడని భావింపబడును. అయినను పరమాత్మనిగా తెలియబడు ఒకడు సాక్షి మాత్రంగా జీవాత్మ పాటుగా ఉన్నాడు. జీవాత్మ కర్మలను అనుసరించుచు కర్మఫలమును అనుభవించుచుండగా పరమాత్ముడు కేవలం ఆ కర్మలకు సాక్షి మాత్రమే వర్తించినే గాని ఆ కర్మఫలము అనుభవింపడు. పరమాత్ముడు అన్ని కర్మక్షేత్రములందు నిలిచి ఉండగా జీవాత్మ కేవలం తన దేహమునకే పరిమితై ఉండును. మలయధ్వజుడి పరిపూర్ణ జ్ఞానమును వడసి ఆత్మ పరమాత్మలకు మరియు దేవాత్మను భేదం నెరగగలిగాను. థ్యాంక్ యూ మదర్జీ హరి కృష్ణ. సో ఇక్కడ జ్ఞానము అంటే ఏమిటో ఇక్కడ చెప్పారండి. భగవంతుడిని తెలుసుకునేటువంటి మార్గంలో ముందు ఆత్మజ్ఞానం పొందడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు మాయావాదులు, లేకపోతే ఇంకా ఏ నిరాకారవాదులు, వాళ్ళు చెప్పినట్లు ఆత్మే సర్వస్వం,
ఆత్మే భగవానుడు అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడతారో ఇది నిజమైనటువంటి జ్ఞానం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం కదండి. సో ఇప్పుడు మలయధ్వజుడికి జ్ఞానం వచ్చిందంట, ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత జ్ఞాన స్థాయిలో నిలబడ్డాడు. సో ఎవరి ఆ జ్ఞానం ఎలా నిర్వచించారు అని అంటే ఆత్మ పరమాత్మల మధ్య భేదం తెలుసుకున్నాడు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి విషయం అర్థం చేసుకోవటం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి జ్ఞానం. అయితే ఈ ఆత్మ వేరు పరమాత్మ వేరు అయినప్పుడు ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి భేదాలని ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో వర్ణిస్తూ వచ్చారు. ఆత్మ ఓన్లీ ఒక శరీరంలో ఉంటుంది, కానీ పరమాత్మ అన్ని శరీరాలలోనూ ఉంటుంది. ఆత్మ కర్మలు చేస్తూ ఉంటుంది, పరమాత్మ సాక్షిగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఆత్మ తన శరీరాన్ని ఉపయోగించి చేసినటువంటి కర్మలకి ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది, కానీ పరమాత్మ మాత్రం అనుభవించదు. ఎందుకు అంటే పరమాత్మ సాక్షిగా నిలబడి మాత్రమే ఉన్నారు. అందుకనే క్షేత్రజ్ఞుడు అని అంటే ఆత్మ పరమాత్మ రెండును కూడా క్షేత్రజ్ఞుడే. అలా అని ఆత్మ ఈ భౌతిక శరీరంలో ఉన్నంత మాత్రాన పరమాత్మతో, పరమాత్మ ఈ భౌతిక శరీరంలో ఆత్మతో పాటు ఉన్నంత మాత్రాన ఆత్మకి కావలసినటువంటి కోరికలన్నీ తీర్చడానికి ఒక సాధనంలా ఈ శరీరాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ ఆత్మే మళ్ళీ తిరిగి దా చేసినటువంటి ఆ శరీరాన్ని ఉపయోగించుకుని చేసినటువంటి కర్మలకి ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది, కానీ సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ కాదు అనేటువంటి విషయం అర్థం. ఒకవేళ మరి మాయావాద తత్వమే నిజమైతే మరి ఇక్కడ జ్ఞాన స్థాయిలో నిలబడ్డాడు ఈయన, ఆ జ్ఞాన స్థాయి ఏమిటి అని అంటే ఆత్మ పరమాత్మ మధ్య తేడాలను తెలుసుకోగలిగాడు అనేటువంటి విషయం అనేటువంటిది చెప్పిండేవాళ్ళు కాదు. ఒకవేళ మాయావాద తత్వమే నిజమైతే, కానీ అలా కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అలా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మలయధ్వజుడు పొందాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 40 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 41వ శ్లోకం నుంచి రేపు చదువుతాము. మాతాజీ ఒక్క 2 మినిట్స్ సమ్మరైజ్ చేస్తే ప్రశ్నలు తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎప్పుడైతే ఇక్కడ మనము తెలుసుకున్నామంటే ప్రభుజీ, మనము ఎప్పుడైనా భక్తిలో పురోగమించాలి, బాగుండాలి అంటే మనము మితాహారం తీసుకోవాలి, మళ్ళీ మనసు దేహాన్ని కంపల్సరీ బ్యాలెన్స్ చేయాలి, ఇంకా అంతకన్నా చాలా ఇంపార్టెంట్ అంటే సాధన చాలా కఠినంగా చేయాలి, అప్పుడే మనము చేరుకుంటాము అని తెలుసుకుని ఈ సందర్భంలో సమస్త ద్వంద్వాలను జయించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇక్కడ ద్వంద్వాలు అంటే మనము ఆకలి దప్పులు భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ జయించడం అని అర్థం. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే కేవలం తపస్సు ద్వారానే సాధ్యమవుతుంది. ఏ విధంగా ఈ ద్వంద్వాలకి మనం జయిస్తామో అప్పుడే మనము ఆధ్యాత్మిక పురోగతి అనేది చెందడానికి చాలా ఈజీగా ఒక మెట్టులాగా అవుతుంది అనుకున్నాము. అదేవిధంగా ద్వంద్వాలను ఇంకా విడడా మనకి ఇంకా దాన్ని తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా తెలుసుకున్నాము. అదే విధంగా మలయధ్వజుడు బ్రహ్మపై మనసును నిమగ్నం చేసి చాలా చాలా ఏళ్ళు తపస్సు అంటే బ్రహ్మపై నిమగ్నం చేశాడు తన మనసుని అని తెలుసుకున్నాము. బ్రహ్మ కాదు మాదజీ, బ్రహ్మపై పరబ్రహ్మంపై. అయితే దీని గురించి కూడా కొంతమంది నిరాకారవాదులు ఇక్కడ కృష్ణ అని పేరు చెప్పలేదు కాబట్టి వాళ్ళు వేరే విధంగా అనుకున్నారు, కాకపోతే మాత్రం ఆయన దేవాది దేవుడి పైనే చేశాడు అనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఇది భగవంతుని తెలుసుకోవడం కోసమే వాళ్ళు ఈ విధంగా మళ్ళీ చేస్తారని భగవద్గీత తెలుసుకున్న ప్రభుజీ. అంటే 100 సంవత్సరాలు 100 దేవతా సంవత్సరాలు ఒకే ఆయన తపస్సు చేయడం అంటే ఒకటే ప్లేస్ లో కూర్చొని చేయడం జరిగింది, అంటే ప్లేస్ మార్చకుండా 100 దేవతా సంవత్సరాలు చేయడం జరిగింది. ఈ టైంలో ఆయన వాసుదేవ సర్వమితి అనేది అన్నాడు కాబట్టి తప్పకుండా ఆయన దేవాది దేవుడి పైననే ధ్యానం చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అనుకున్నాం ప్రభుజీ. అయితే దేవుణ్ణి తెలుసుకోవడము దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడే అన్నిటికీ మూలము అని తెలుసుకోవాలంటే మనము చాలా చాలా జన్మలు ఎత్తాలి, చాలా జన్మలు ఎత్తితేనే మనకి అది తెలుస్తుంది అని కూడా తెలుసుకున్నాము. ఆ సుకృతి కాకపోతే ఏదో కొంచెం సుకృతి యాడ్ అయినందుకు అట్లీస్ట్ మేము శ్రీమద్ భాగవతాన్ని వినడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం ప్రభుజీ, కొంచెం సుకృతి కోసం. ఈ మాట విన్నప్పుడు మనసంతా
ఒక రకంగా అయిపోయింది ప్రభుజీ. అంటే దేవాది దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి, ఆయన మనకి భక్తిని ప్రసాదించాలంటే కూడా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి, ఆయన అనుగ్రహం లేనిది ఏది జరగదు అని కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. చాలా ఈ శ్రీమద్ భాగవతం మహాత్ములు మాతాజీ అట్లా లేదు ప్రభుజీ, ప్రతిరోజు ఇట్లా వింటూ 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 ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ప్రభుజీ. అదే భక్తినే, అసలు భక్తి అంటేనే తెలియని మాకు మీరు ఒక మంచి భక్తి ద్వారా ఒక వేని చూపిస్తా ఉన్నారు కదా ప్రభుజీ. సో చాలా మంచిగా ఉంది ప్రభుజీ, అవన్నీ కనెక్ట్ అవుతున్నట్టు మనకి అనిపిస్తా ఉంటుంది ప్రభుజీ. సుకృతి, మీరు పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యఫలం ఉండబట్టే మనకి ఈ రోజు భాగవతం చదువుతున్నాము, వింటున్నాము, మళ్ళీ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, భక్తుల సాంగత్యం దొరుకుతుంది, భగవంతుని అర్థం చేసుకోగలుగుతున్నాం మాతాజీ. ఎస్ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇవన్నీ వినే కొద్దీ నిజంగా అన్ని సందేహాలు పోతున్నాయి ప్రభుజీ, వాటి మీద గురి అనేది కుదురుతుంది ప్రభుజీ నిజంగా. హరే కృష్ణ. శ్రీహరి ప్రభు జాయిన్ అయ్యారు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే